అనకాపల్లి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రోడ్ల దుస్థితిపై జనసేన నేతలు వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు నర్సీపట్నం నియోజకవర్గం ఏటి గైరంపేట నుంచి చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం వడ్డిప వరకు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం హయాంలో శంకుస్థాపన చేశారు తొలిపిడతగా అరవై లక్షల రూపాయల విలువైన పనులు చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆరు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు దీనిపై నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఈనాడులో కథనం వచ్చింది ఈనాడు కథనానికి స్పందించిన జనసేన నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు గుంతల రోడ్లపై ఆటోల్ని నడిపి ఆందోళనకు దిగారు